మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగయ్యపేట నుంచి దుంపలకుంట వరకు రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని ధర్నా విరమింపచేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు దయాకర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ఎమ్మెల్యే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సంగాయపేట దుంపలకు రోడ్డు మార్గం గురించి ఆ పనులు వెంటనే మొదలు పెట్టాలనే ఉద్దేశంతో రంగంపేటలో ధర్నా చేయడం జరిగింది. ఇది గత 6 సంవత్సరాల నుంచి పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది చాలా దారుణం. ఎంతసేపు బంగారు తెలంగాణ అంటారు, కానీ ఎక్కడ కూడా బంగారు తెలంగాణ అనేది కనిపిస్తలేదు. ఈ మధ్యకాలంలోనే మదన్ రెడ్డి గారు చాలాసార్లు రంగంపేట వచ్చి 15 రోజుల్లో చూపిస్తా, 20 రోజుల్లో చూపిస్తా, రంగంపేట జిగేలైతుంది, ఇవన్నీ మానుకోవాలి. నిన్ను ప్రజలు గెలిపించి చట్టసభల్లోకి పంపించింది నిన్ను విలాసాలు చేయమని కాదు, ఆ చట్టసభల్లో ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడాలి. ఏ ఒక్కనాడు కూడా మన ప్రాంత ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన పాపన పోలేదు. ఒక అసమర్థ ఎమ్మెల్యే, ఇతనికి ఎమ్మెల్యేగా కొనసాగే ఏ మాత్రం నైతిక హక్కు లేదు. అదేవిధంగా మనము పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఈ పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎవ్వని బతుకులు కూడా బాగోలేదు. ఇది అక్షర సత్యం. రుణమాఫీ లేదు, డబుల్ బెడ్రూమ్లు లేవు, ఏది బంగారు తెలంగాణ ఏది?